మా నాన్న చెప్పేవారు మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం అని. అంటే మాలోనే హంతకుడున్నాడు అనుకుంటున్నావా? అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రం నాకు నిజమైపోయింది. వాళ్ళ నాన్న చేసిన దానికి తల్లి చేస్తుంది. న్యాయస్థానాలు కూడా తెలియదు. బలవంతుడితే రాజమండ్రి మమ్మే అడుగుల్లో బతికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్. ఏది కలుగు కూడా చేసిన నేను నిందను వస్తున్నా. ఆయన బాట చెప్పింది ఎలా నవ్వుతారు సార్? ఆల్మోస్ట్ కింద పడిపోయాడు నాకు. ఓకేనా? ఇది మరీ 3 మంత్స్ నా ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇక్కడికి వచ్చి మా నింద టీమ్ కి మీ అందరు సపోర్ట్ కావాలి. దట్స్ వై వి వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యు అండ్ టాక్ విత్ యు గైస్. చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ మేము ఒక మంచి సినిమా, అంటే ఒక కాన్సెప్ట్ అండ్ ఒక స్క్రీన్ ప్లేని పట్టుకుని సినిమా చేయడం జరిగింది మేము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ట్రైలర్ నచ్చితే డెఫినెట్గా సినిమా అయితే ఆ టెంపోలోనే ఉంటుంది. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినండి, వచ్చినాం ఇక్కడికి. అండ్ యూ గైస్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ ఎనీ క్వశ్చన్స్. మరీ మమ్మల్ని 2 మంత్స్గా ఇబ్బంది పెట్టద్దు, క్యాజువల్గా కూల్గా అడిగింది. అండ్ సో ఈయన మా డైరెక్టర్ మూవీకి నిందకి రాజేష్ జగన్నాథన్ గారు. So please give him a round of applause. మీ అందరూ ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒక నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్పిన ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు అండ్ ఒక మంచి నిర్మాత వచ్చారు. అండ్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఆయనే డైరెక్ట్ చేశారు ఈ సినిమా, ఆయనే రాశారు కూడా. సో ఈ ప్లేడ్ మల్టిపుల్ రోల్స్ ఇన్ షేపింగ్ దిస్ ఫిల్మ్ అప్ అండ్ ఆయన ఈ సినిమా 21st ఇంకా 2 డేస్ ఉంది, రిలీజ్ అవుతుంది. సో we really looking forward to it. And Raj garu, welcome andi. This one step in your nikunna goals games ki doka chinna step forward ani anukuntunnanu. And this is Siddharth. So he plays a very important character in the movie. Durga Abhishek, he's also one of the main actors in the movie. And Arun, who is he's an actor, he's a associate director, he did casting for the film. So ivanni chesadu. So yeah, so please guys, me go in. Emina questions. Hi Varun bro. Hi. Na first crush crush le. First crush crush. Yeah. Idi chaala crushing ga undi nanaki. So aa tarvata la Big Boss lo ekku roju chusi ba travel ayya mimmalni. Naaku ochin doubt endante chaala mandi engineering students naashanam ayyaru baagu vattaru ee cinema ni chusi. First BTech chesin tarvata intermediate chesin character meere play chesaru. కొత్త బంగారులో అది ఓన్లీ నాకే సాధ్యమైన పని అనుకుంటా. సో
నాకు మీ వోకల్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ స్టార్ట్ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చినంత బస్ కానివ్వండి, తర్వాత ఫేమ్ కానివ్వండి, అది ఎందుకు కన్సిస్టెన్సీ ఇవ్వలేకపోయారు? అండ్ అలాంటి కథలు ఎందుకు మీరు చేయట్లేదు? వెరీ గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్, ఐ లైక్. సో ఈ సినిమా నేను హ్యాపీ డేస్ కొత్త బంగారులో చేసిన తర్వాత ఒక అంటే ఆడియన్స్కి నా సినిమా వరుణ్ సందేశ్ సినిమా వెళ్ళి థియేటర్కి చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఆ రెండు సినిమాల తర్వాత ఆడియన్స్కి కలిగింది. అండ్ అది కూడా ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్, బేసిక్గా ఆ రెండు సినిమాలు దే లైక్ ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే కల్ట్ సినిమాలు అని చెప్పాలంటే. అండ్ నాకు పర్సనల్గా నా లైఫ్లో నాకు ఏది ఫేవరెట్ అంటే నేను చెప్తాను, దే లైక్ మై టూ ఐస్. ఆ రెండు సినిమాలు లేకపోతే వరుణ్ సందేశ్ అనేవాడు లేడు. అండ్ ఆ సినిమాలు చేసినప్పుడు నాకు 17, 18 ఇయర్స్, హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు నాకు 18 ఇయర్స్. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజన్ మెచ్యూర్డ్ ఎనఫ్, ఐ వాజన్ స్మార్ట్ ఎనఫ్, ఐ వాజన్ బ్రైట్ ఎనఫ్, అండ్ ఐ టుక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. నేను అంటే అంత పట్టించుకోలేదు. ఆబ్వియస్లీ ప్రాబ్లీ మై ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్, అలా ఉండొచ్చు. ఎందుకంటే టీనేజర్లో ఉన్నప్పుడు నేను కూడా అందరు టీనేజర్స్ లానే ఆలోచించేవాడిని, మాకు అల్లరి చేయాలనేది, అమ్మ నాన్న వాళ్ళు ఏమైనా వద్దంటే అది చేయాలని నాకు అనిపించేది, లైక్ ఎనీ మోస్ట్ టీనేజర్స్. అండ్ ఆ టైంలో నాకు ఐ డిడెంట్ నో. అండ్ ఆ తర్వాత నా కెరియర్ని తీసుకుంటే ఐ వర్క్డ్ ఇన్ ఎవరైనా ఎప్పుడైనా, విచ్ ఇస్ మొన్న రీసెంట్గా కొన్ని రీల్ ఏదో బజ్జో పడుకో ట్రెండ్ అయింది అది. ఆ సినిమా హిలేరియస్ ఉంటుంది, బట్ ఏంటంటే దట్ వాజ్ మై థర్డ్ ఫిల్మ్ ఇన్ కమింగ్ ఆఫ్టర్ ఒక హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం లాంటి సినిమా తర్వాత వచ్చింది అది. సో ఈవెన్ దో దట్ సినిమా ఇస్ గుడ్, ఇట్ ఐ గెస్ ఇట్ డిడ్ రీచ్ టు ద పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ దే హ్యాడ్ ఆన్ వరుణ్ సందేశ్స్ మూవీ అనేది. అండ్ ఆ సినిమా తర్వాత నాకు హ్యాపీ ఏంటంటే సుకుమార్ గారు ఫస్ట్ కాల్ చేశారు ఆ సినిమా తర్వాత. సో దట్ వాజ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. బట్ ఐ గెస్ not being young was one of the reasons I didn't make the correct decisions. Okay, recent ga premalu aa mundu jaati ratnalu aa mundu evaithe rom com cinemalu unnaya avu chusina prathi sari telugodu varun sandesh ilanti roles correct fit avutaru kada, why didn't you do those kind of roles ani cheppi chaala mandi anukuntaru, kani meeru endukani choose chesukotam ledhu ani nenu adigira. So daniki okate answer cheppandi, one word. అండ్ అలాంటి మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటికీ మీరు 18 ఇయర్స్ అబ్బాయిలానే ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది తర్వాత. నేను అంటాను ఇప్పుడు నా టీషర్ట్ ఇచ్చేస్తా, షర్ట్ నాకు ఇచ్చేది వేసుకోండి, 18 ఇయర్స్ లేకపోతే నేను హైదరాబాద్ వదిలేకపోతా ఎవరైనా అలా అంటే. సో ఫ్యూచర్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయా? ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? అదే నేను సారీ అదే అండర్స్టాండ్. ఒక ప్రేమలు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు నేను చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, అలాంటి కథలు నా దగ్గరికి రావాలి కదా అంటాను చేయాలంటే. నాకు వచ్చే కథల్లో నేను ఐ ట్రై టు పిక్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు నింద, ఈ స్క్రిప్ట్ లో మిమ్మల్ని ఎందుకు పిక్ చేసుకున్నాడు అంటే డైరెక్టర్, మీరేం చెప్తారు మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి, ఆయన సైడ్ నుంచి, మైండ్ సైడ్ నుంచి చెప్పండి, మీ సైడ్ నుంచి. సో బేసిక్గా నేను రాజేష్ గారు ఇంతకు ముందు వేరే సినిమా చేద్దాం అనుకున్నాము, అదేంటంటే అది బడ్జెట్స్ వర్కౌట్ కాలే, ఫైనాన్షియల్గా అది ఫీజిబుల్ కాదనిపించింది. సో వీ డిడెంట్ డూ దట్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజులు మేము ఫోన్లోనే టచ్లో ఉన్నాం. ఐ మెట్ హిమ్ అండ్ హీ వాంటెడ్ టు నారేట్ మీ ద నాకు స్టోరీ చెప్తానంటే సరే నాకు స్టోరీ ఒక లైన్ చెప్తారేమో 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అనుకుంది. ఆయన నారేషన్ స్టార్ట్ చేశాక ఒక 2 అవర్స్ కూర్చున్నాను నేను నారేషన్లో. అండ్ నాకు ఏంటంటే ఆ క్యూరియాసిటీ బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది స్టోరీ విన్నప్పుడు, లైక్ వాట్ నెక్స్ట్ వాకింగ్, వాట్ నెక్స్ట్ అనేది నాకే అనిపించింది స్టోరీ వింటూ అంటే. అండ్ ఆ ట్రాన్స్లేట్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. నాని కూడా ఆయన ఫస్ట్ పర్సన్, నాకు ఫస్ట్ యాక్టర్ ఆయన స్టోరీ చెప్పడం, అండ్ ఓన్లీ యాక్టర్ ఐ థింక్, రైట్? అది ఈ స్క్రిప్ట్ ఎవరికి మీరు చెప్పలేదు కదా, నేను ఒక్కడికి చెప్పాను నాకు, నిజమేనా? సో మీ పాత గ్లోరీ మొత్తాన్ని ఇది బ్రింగ్ బ్యాక్ చేస్తుందని ఆశపడుతున్నాను. All the best and congratulations. Thank you so much. Thank you. Hi, Anna. Hello. This is Sabarish. Asakba Shekmindi. Hi, Anna. In Kottapangara, we have been in Chalamad Ekramed. Happy Days, Taravata, B.Tech. What do you mean, Taravata? Amir Pet Coaching, what do you mean, Diva Simon, and Raida, what do you mean? Then, Taravata, Diva, Dope, it's a good thing, isn't it? మీకు అనిపించలేదు అంటే మీకైతే జాబ్ రావాలని అవతరం చేసిన రోజులు చేసినట్టు అనిపించింది నాకు ఎందుకు? లేదు లేదు అట్లా ఏం లేదు, ఐ గెస్ దట్ వాస్ జర్నీలో ఒక పార్ట్. ఇంకా అంటే ఇప్పుడు మనకు మీమ్స్ పరంగా సరిగ్గా
మనకు మీమ్స్ పరంగా అంటే హ్యాపీ డేస్, కొత్త బంగారం లోకం బాగా ట్రెండింగ్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో మా మీమర్స్ టఫ్ ఉంటుందా ఈ సినిమాలోనా? ఈ సినిమాలో అది చూసి మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమైనా దొరికినాయా మీమ్ స్టఫ్? దొరకలేదా? అయితే అంత మీమ్ స్టఫ్ ఉండదు. అండ్ చాలా ఈయన చాలా అంటే డీటెయిల్స్ కి చాలా కేర్ తీసుకున్నాను. లైక్ మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా ప్రేమతో 12 ఏళ్ళు ఆయన యుఎస్ లో ఉండి జాబ్ చేసుకుంటూ వాళ్ళ వైఫ్ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెల్ సెటిల్డ్గా ఇద్దరు పిల్లలు ఇద్దరు పాపలతో ఆయన హ్యాపీగా యుఎస్లో ఉండి 12 ఏళ్ళ నుంచి ఈ సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ ప్యాషన్తో అవన్నీ వదిలేసి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ప్రోడక్ట్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నా చేస్తున్నారంటే దట్ ఈస్ యూనో సంథింగ్ ఐ ఆనెస్ట్లీ జెన్యున్లీ అప్రిషియేటెడ్ అండ్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. నాకు మీ ఫేవరెట్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీది ఒక అమీర్పేట్ ఇంటర్వ్యూ ఐడియా ఉంది అనుకుంటా. మీ ఫేవరెట్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, మీ ఒపీనియన్ ఏంటి ప్రజెంట్ డిప్యూటీ సీఎం అయితే మీ ఫేవరెట్ స్టార్? ఆబ్వియస్గా అందరూ చాలా హ్యాపీ అండి అందరూ. దట్స్ ఏంటంటే అది ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మొత్తానికి అది చాలా హ్యాపీ న్యూస్. అండ్ నాకు నేను యాక్చువల్లీ ఈ సినిమా నేను 21st అనుకున్నప్పుడు నాకు డేట్ ఏం అనుకోలేదు, నాకు తెలియదు చేద్దాము నెక్స్ట్ త్వరలో అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచిన తర్వాత 21 సీట్స్ క్లీన్ స్వీప్ చేశారు. సో రాజేష్ గారు నేను వేరే షూటింగ్లో ఉంటే కానిస్టేబుల్ అని సినిమా షూటింగ్లో ఉన్నా, ఆయన సెట్కి వచ్చి నాకు అప్పుడే ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఆ మూమెంట్లోనే ఒక చిన్న రీల్ లాగా తీసి రిలీజ్ చేసాం అనమాట. 21st వచ్చేస్తున్నాం మేము. కంగ్రాట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ద హ్యూజ్ మ్యాగ్నానిమస్ విక్టరీ అని చేసాం అనమాట. అక్కడ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఏ స్వీప్ అవుతుందో నాకు తెలియదు, బట్ కాన్ఫిడెంట్గా నేను నింద అనే సినిమా చేశాను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు నెక్స్ట్ ఇంకా నేను ఒక హ్యాపీ డేస్ కొత్త బంధంలో మీరు ఏమైంది వేళ ఈ సినిమాతో పాటు నింద కూడా ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, బట్ ఒక మంచి సినిమా చేశాను అంటే వల్గారిటీ లేకుండా ప్రొఫానిటీ లేకుండా ఒక నీట్ క్లీన్ సినిమా. అండ్ మా బామ్మగారు కూడా ఈ సినిమా చూశారు. చూసి ఫస్ట్ అమౌంట్ మా బామ్మగారు రాజేష్ గారికి ఇచ్చారనమాట. అండ్ నాకన్నా ఎక్కువ మా టీం కన్నా ఎక్కువ ఆవిడ ఎదురు చూస్తున్నారు 21st ఎప్పుడు వస్తుందా మళ్ళీ సందేశ్ ఒక మంచి సినిమా ఇస్తారని ఆవిడ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఆవిడకి కూడా సినిమా నచ్చింది. సో పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈ సినిమా కేర్ అవుతుంది. ఎందుకంటే మీరు నా వర్క్ ని రికగ్నైజ్ చేసి అన్ని చోట్ల షేర్ చేయడం వల్లే ఇంత ఫేమ్ వచ్చిందని అనుకుంటున్నాను నేను. థాంక్స్ ఫర్ ది ఆడియన్స్ అండ్ స్పెషలీ ది మీమర్స్ అండ్ సోషల్ మీడియా. ఒక డైలాగ్ చెప్తారా? ఖచ్చితంగా. ఒరే అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట్రా. ఆది ఆది కొట్టి ఇంటికి వెళ్ళి స్నాప్చాట్ లో మెసేజ్ చేయి స్త్రీకి మెయింటైన్ అయితే అష్యో పోరా ఇంటికి వెళ్ళి ఎక్సెల్ ఆడు బాబు. అది ఇంకో క్యారెక్టర్ది కదా. చెప్పిన అన్ని ఉంటాయి, వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఉంటాయి అన్నమాట. అన్ని ఇంటర్లేక్ట్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ నచ్చింది అందరికి, ఆనెస్ట్ గా చెప్పండి. ట్రైలర్ బాగా నచ్చింది అంటే ఒక 5-6 ఇయర్స్ ముందు అసలు ఈ మీమర్స్ ఈ కల్చర్ అనేది లేదు కదా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ అంటే ర్యాపిడ్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? సో మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఆడియన్స్ థియేటర్కి వెళ్దామా లేదా అని డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ జస్ట్ టీజర్ ట్రైలర్తో యూనో ఇమీడియట్లీ డిసైడ్ అయిపోతున్నాను ఏది ఓటీటీలో చూద్దాం ఏది థియేటర్లో చూద్దాం అని.
బట్ మనం ఏం చేస్తామంటే మలయాళం కంటెంట్ కానీ లేకపోతే వేరే కంటెంట్ కానీ ఆ బాగుందంటే ఆ ఓటీటీ కంటెంట్ కూడా మనం థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం, అవునా కదా? సో జెన్యున్గా ఒక తెలుగులో అందరూ తెలుగు యాక్టర్స్తో యూనో ఒక మంచి కంటెంట్ జెన్యున్ కంటెంట్ చేసాము. యూనో మీకు టీజర్ కానీ ట్రైలర్ కానీ నచ్చితే జస్ట్ చూడండి సినిమా, చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇంకో 10 మంది చూస్తారు. ఇలాంటి కంటెంట్ ఇంకా తెలుగులో ఇంకా చాలా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ వరుణ్ అన్న, ఐఎమ్ దుర్గా ప్రసాద్ ఫ్రమ్ పోలే అదే పోలే. హాయ్. ఒకప్పుడు టిఎఫ్ఐ లో నెక్స్ట్ బిగ్ థింగ్ మీరే. ఆ టిఎఫ్ఐ ఏంటి అది ఇది మాకేం తెలియనప్పుడు ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్ళారు మీరు, కానీ అక్కడి నుంచి అనుకోకుండా డౌన్ఫాల్ ఉంది. ఈ టైంలో నా ఒపీనియన్ ఏంటంటే మీరు జనాల్లో ఉండట్లేదు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి గారిని తీసుకుంటే ఆయన మూవీస్ సోలోగా ర్యాండమ్ ఏమంటారు తక్కువ వచ్చినా కానీ ఎక్కువ చూడకపోయినా ఆయన క్యామియోస్కి ఎక్కువ పాపులర్ కదా, లైక్ మాస్టర్లో కానీ లేదంటే విక్రమ్లో కానీ విక్రమ్ వేద ఇలా రోల్స్ చేస్తారు. మీకు చాలా పొటెన్షియల్ ఉంది, మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఎప్పుడో. సో మైకల్లో చేశారు మీరు రీసెంట్గా, సో వై నాట్ మీరు క్యామియోస్ చేసి చిన్న అంటే మంచి రోల్స్ క్యామియోస్ చేస్తే మీరు ఎక్కువ జనాల్లో ఉంటారు కదా. లైక్ ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా హ్యాపీ డేస్ గుర్తుంటుంది, కొత్త బంగారులోకం గుర్తుంటుంది, అది చాలా డేస్ బ్యాక్ కదా. సో ఇప్పుడు మీరు సోలోగా మూవీ వస్తే జనానికి ఆనెస్ట్గా చెప్తున్నారు జనానికి తెలియవచ్చు తెలియకపోవచ్చు. సో వై నాట్ మీరు మంచి రోల్స్ చేస్తే ఎక్కువ జనాల్లో ఉంటారు. ఓటీటీలో కూడా ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. సో చిన్న చిన్న రోల్స్ లైక్ మైకల్లో బాగుంది మీ రోల్ బాగుంది, అలాగే ఏదైనా రోల్ చిన్న చిన్న ఒక మంచి పొటెన్షియల్ ఉన్న రోల్ చేస్తే మీరు జనాల్లో ఉంటారు అండ్ మీకు రీచ్ ఉంటుంది. ఇప్పుడు నిండా లాంటి మూవీ తీసినప్పుడు ఎక్కువ మందికి తెలుస్తుంది. సో అది నా ఒపీనియన్, మీకు పొటెన్షియల్ ఉంది, కాకపోతే ఏంటంటే జనాలకి తెలియదు ఎక్కువ. అదే నా ఒపీనియన్. సో ఇప్పుడు నేను నింద చేయడం తప్పంటున్నావా లేకపోతే కరెక్టా? అంటే మామూలుగా అంటే నువ్వు ట్రైలర్ చూసావు కాబట్టి తప్పుగా కానీ మంచి అంటే నువ్వు చాలా అంటే నువ్వు ఒపీనియన్ చెప్పావు, స్టేట్మెంట్ ఇచ్చావు, క్వశ్చన్ అన్నీ చేసావు నువ్వు. బట్ నేను అదే చెప్తున్నాను, జనాల్లో ఉండడం అంటే సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నేను నెమ్మది నెమ్మదిగా ఆన్సర్ చేస్తావు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాల్లో ఉండడం అంటే సీ నేను మైకేల్ అనే సినిమా చేసా, అలాంటి సినిమాలు ఇంకా కొన్ని చేస్తే వినట్లేదా? ఓకే ఓకే ఓకే. సో కాక అంటే తిరిగి మాట్లాడినారు అడిగాడు కదా. సో నేను అదే అంటున్నా, ఇప్పుడు జనాల్లో ఉండడం అంటే డెఫినెట్గా ఒకటి చెప్తా దానికి, 21st తర్వాత డెఫినెట్గా జనాలకి నింద అనే సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చెప్పినా కదా ఈ సినిమా మంచి సినిమా, ఒక గుడ్ సినిమా చేశామని మేమందరం చాలా నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా. అండ్ ఈ నింద అనే సినిమా ఇప్పుడే కాదు, నేను మా గ్రాండ్ మదర్ చూసారని చెప్పా, చిన్న పిల్లలు కూడా చూపించచ్చు ఈ సినిమా, దేస్ ఫిల్మ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. సో నేనేమంటున్నానంటే ఒక 2 సినిమాలు చేశాను సూపర్ హిట్, ఆ తర్వాత అటు ఇటు అయింది, కొన్ని ఓకే కొన్ని యావరేజ్ కొన్ని ఫ్లాప్లు, ఇవన్నీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ బ్రదర్. జర్నీలో ఒక పార్ట్, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది జర్నీ ఎలా ఉంటుందో. అండ్ నేను చేయొచ్చు కదంటే 100% చేయొచ్చు, కానీ అడగాలి కదా నన్ను చేయమని అట్లా. సో అడిగితేనే కదా నేను చేయగలను. సో దట్స్ హౌ ఇట్ ఈస్, నాకు వచ్చే కథలలో నాకు వచ్చే స్టోరీస్లో నాకు వచ్చే క్యారెక్టర్స్లో, అది నేను మైకిల్లో చేశాను, తర్వాత చిన్న క్యామియోస్ నేను చేశాను, చేయలేదని కాదు క్యామియోస్ చేశాను, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి నాకు ఎక్సైటింగ్గా అనిపించి నాకు ఒక క్యూరియాసిటీని తీసుకొచ్చి నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అదే అన్నా కదా ఈ 21st తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరైతే డైరెక్ట్ అసలు ట్రైలర్ కూడా చూడలేరు, తిరిగి ఉన్నారు మీరు అంటే ఆల్రెడీ చూసేశారు. ఒకానొక టైంలో మీరు ఒక హ్యూజ్ క్రష్, నిజం చెప్పాలంటే
ఇప్పుడు కూడా నేను క్రష్ చేతికాకి నేను ఇప్పటికీ ఎప్పటికీ క్రష్ ట్రైలర్ చూసాం కదా ఇప్పుడు మీకు ఒక ఎమోషనల్ ఐదు మూమెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ ఎమోషనల్ మూమెంట్ సో ఈ మూవీలో మీ ఎమోషనల్ మూమెంట్ ఏంటి చేస్తున్నప్పుడు ప్రాసెస్ మీరు అడిగేది లేకపోతే సినిమా చూసిన ప్రాసెస్ లో నాకు మెయిన్ ఒకటే అండి నేను ఈ సినిమా నా లెఫ్ట్ ఫుట్ లో నేను వేరే షూటింగ్ లో నాకు ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ ఉంటే నాకు లిగమెంట్ టేర్ అయింది సినిమా షూటింగ్ ముందర ఆయన యుఎస్ నుంచి వచ్చి మొత్తం అన్ని ప్లాన్ చేసి అంతా ప్రిపేర్ అయిపోయి ఆర్టిస్టులు అందరికీ చెప్పి లొకేషన్ బ్లాక్ చేసి ఇవన్నీ చేస్తున్నారు షూటింగ్ ఇంకొక 1 వీక్ అండి అంతేనా 1 వీక్ సంథింగ్ టైంలో స్టార్ట్ అవ్వాలి నాకేమో లిగమెంట్ టేర్ అయ్యి కాలు లైక్ ఆల్మోస్ట్ డబుల్ సైజ్ స్వెల్ అయిపోయింది అది మా వాడు ఒక ఇంటికి ఫోటో పంపించి సార్ ఇట్లా అయింది కాదు అంటే ఇంకా ప్యానిక్ అయిపోయి ఇంకా ఎందుకంటే చాలా ప్లానింగ్ చాలా ఆర్గనైజ్డ్గా ఏమంటారు మెటీరియల్స్గా డీటెయిల్డ్గా ప్లాన్ చేసి ఆయన అన్నీ చేసుకున్నాను ఎందుకంటే హ్యూజ్ స్టెప్ కదా అక్కడి నుంచి రావడం అనేది సో అంత ప్రిపేర్ అయిన పర్సన్ని ఐ డోంట్ వాంట్ టు అంటే ఆయన షూర్ అంటే దట్ వాజ్ సంథింగ్ దట్ నేను ఏంటంటే ఈ సినిమా అలా ఉన్న దిస్ గై ఐ డిడ్ ఇట్ అండ్ దట్ వాజ్ ఫర్ మీ నాకు చాలా హ్యాపీ అనిపించింది సీన్ The happiness in his face, you know, he's in my face. Hey, I think that's the whole team's the most emotional moment. Because easy to talk about 2 weeks later, we postponed it. Easy to talk about it, and we also have four shame. Because it's a lot of, you know, move and not only in the world. But I know that I know that in the ice pack, we shoot Jay, it all moved us a lot. అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అరే ఇంత మంచి డెడికేటెడ్ యాక్టరు యూనో టైం అంటే టైంకి వచ్చేవాడు ఏమాత్రం ఈగో లేదు కొత్త యాక్టర్స్తో కానీ పాత యాక్టర్స్తో కానీ అందరితో కలిసి ఈక్వల్గా యూనో చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక యాక్టరు అప్పుడు నాకు అనిపించింది అనమాట ఇలాంటి యాక్టర్కి కనుక మంచి కంబ్యాక్ వస్తే ఇది నా ఒక్కడికే కాదు మొత్తం ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక మంచి వేవ్ స్టార్ట్ అవుతుందని మా టీం అందరికీ గట్టిగా అనిపించింది సో మీ ఫస్ట్ మూవీ నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అన్ని లైక్ చార్ట్ బస్టర్స్ హ్యాపీనెస్ అయితే ఏంటి కొత్త బంగారులో కుర్రాడు మరో చరిత్ర సో అన్ని మంచి సాంగ్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిందా మూవీలో కూడా మంచి బీజిఎం లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పాటిఫైలో రీసెంట్ గా రాజేష్ గారు చెప్పారు నాకు టాప్ 50 లో రాజేష్ గారు యాక్చువల్లీ కిట్టు విశ్వప్రగడ ఆయన లిరిక్స్ మొత్తం ఆయన రాశారు రాజేష్ గారు ఒక సాంగ్ రాశారు సో జాడే ఆ సాంగ్ పేరు అండ్ ఇట్స్ లైక్ టాప్ 50 ఉంది స్పాటిఫైలో సో బాగానే అంటే వి డిడ్ లైక్ హ్యూజ్లీ ప్రమోట్ దట్ అండ్ స్టిల్ ఆర్గానిక్ గా బాగా వెళ్ళింది ఆ సాంగ్ పీపుల్ లైక్ దట్ అండ్ సంకెళ్ళి అనే సాంగ్ మేము శ్రీరామచంద్ర పాడారు అండ్ మేము ఆ సాంగ్ అది లిరిక్స్ రాగానే ట్రాక్ రాగానే ఇంకా అలాంటి ఫీల్ ఎమోషన్ ఇన్స్పిరేషన్ సాంగ్ శ్రీరామ్ పాడితేనే బాగుంటుంది అనుకుని వి గాట్ హిమ్ ఆన్ బోర్డ్ అండ్ నా కోసం పాడాడు శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ సో వీటిలో మీకు లవ్ సాంగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా లైక్ ఓన్లీ సో ఇది ఇది ఒక క్రైమ్ డ్రామా సో ఇంకా అది యూ హావ్ టు మీరే ఆలోచించాలి క్రైమ్ డ్రామా ఒక చిన్న లవ్ అనేది యాంగిల్ అయితే మూవీలో ఉంటుంది ఒక లేయర్ ఉంటుంది లవ్ అనేది బట్ దిస్ ఇస్ నాట్ అ లవ్ ప్రాపర్ టిపికల్ ఒక లవ్ స్టోరీ అయితే కాదు సో ఇట్స్ క్రైమ్ డ్రామా సో మీకు ప్రెసెంట్ మైకెల్ లో అయితే చిన్న క్రేషర్ క్యారెక్టర్ మాయల్ క్యారెక్టర్ లో వచ్చింది అలా ఫ్యూచర్ లో మీకంటూ ప్రాపర్ ఫుల్ లెంత్ ఇస్తే చెప్పాను కదా అది క్వశ్చన్ అప్పుడే చెప్పాను నాకు అలాంటి క్యారెక్టర్స్ అండ్ రోల్స్ అనేవి నాకు రావాలి కదా నాకు ఆ క్యారెక్టరైజేషన్ వచ్చి ఆ క్యారెక్టర్ లో డెప్త్ ఉండి ఆ క్యారెక్టర్ ఒక మీనింగ్ ఉంటే సినిమాలో ఖచ్చితంగా చేయడానికి నాకు ఐ హావ్ నో ఆబ్లిగేషన్ హ్యాపీ డూ అ క్యారెక్టర్ హలో సార్ సో యాక్చువల్గా ఈ నింద ఏ కాండ్రకోట మిస్టరీ అని ఉంది కదా కాండ్రకోట అనేది ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న ఊరు సో ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిందా లేక
అంటే స్టోరీ ఇన్స్పిరేషన్ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్, కాకపోతే అది ఆంధ్ర గారి తెలంగాణ గారు వేరే స్టేట్ లో జరిగింది ఒక ఇన్సిడెంట్. అంటే టూర్ పేరు పెట్టాల్సిన, అదే మేము షూట్ చేసింది కాంట్రాకోటా విలేజ్, స్టోరీ జరిగిన ఇన్సిడెంట్ ని ఆ ఏరియాలో సెర్చ్ చేసింది. అంటే మన రూట్ కి ప్రాపర్ లొకేషన్స్ అంతా గోదావరి, హైదరాబాద్ అండ్ ఈస్ట్ రెండింటిలో షూట్ చేసాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీకు వరుణ్ సందేశ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఈ మూవీ వరుణ్ సందేశ్, అదే ఇంతకు ముందు కూడా చెప్పాను. అంటే ఈయన ప్రాపర్గా థియేటర్కెళ్ళి ఫిల్మ్ వచ్చి కొన్ని ఇయర్స్ అయింది, ఆ వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం, నేను థియేటర్ నేను చెప్పినప్పుడే థియేటర్కెళ్ళి ట్రై చేద్దాము ఓటీటీ ఇది కాదు, బట్ ఇవెన్చువల్లీ ఏంటంటే అందరం థియేటర్లో సినిమా చూసుకుందామనే సినిమా ఇండస్ట్రీకి వస్తాం, ఓటీటీలో చూసుకుందాం యూట్యూబ్లో ఉందామని రాము. అది వర్కౌట్ అవుతుందా జనాలు వస్తారా లేదా అన్నది పక్కన పెడితే అటెంప్ట్ షుడ్ బి జెన్యున్ అని అనిపించింది. సో అట్లాంటి ఒక చేయాలి అంటే వరుణ్ గారిని క్యాస్ట్ చేయాలంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏదైనా చెప్తే ఒక అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది దీని మీద అన్న పాయింట్ డిస్కస్ చేసినప్పుడు దానికి కూడా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అంతా 2 అవర్స్ కంటిన్యూస్గా ఉన్నారు, ఒక 5 మినిట్స్ టైం అడిగి డెసిషన్ తీసుకుని లెట్స్ గో గో ఫర్ ఇట్ అని చెప్పారు. సో ఇంకా అలా టేక్ అవుతుంది. అవును, అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ షూట్ చేసేటప్పుడు కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ ఎక్కడ స్ట్రెస్ లేదు, ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడే స్ట్రెస్ ఉంది. అంటే నిజంగా అంటే దీన్ని ప్రమోట్ చేయడం కానీ అంటే రేపు పొద్దున్న ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆంటిసిపేషన్ ఉంటుంది కదా, దాంట్లోనే ఎక్కువ స్ట్రెస్ ఉంది. కొంచెం జానర్ స్పెసిఫిక్ ఫిల్మ్, సీక్వెల్ సీక్వెల్ అయితే ఏం ప్లాన్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్యన సీక్వెల్ అని చెప్పి ఎండ్ లో అది పెడుతున్నారు, అనే స్టోరీలో ఉండాలి కదా, నిజంగా ఉంటేనే మనం సీక్వెల్ అన్న చేయాలి. నేను రాసింది ఒకటే కదా సీక్వెల్, ఐ డోంట్ వాంట్ మిల్క్ దిస్, అంతే ఒకటే సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే ఇందాక వరుణ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఇంకొక స్టోరీతో వద్దామని ఉందన్నమాట. అదేంటంటే కొంచెం హై లెవెల్ ఐడియా, బడ్జెట్ ఎక్కువ కావాలి, దానికి ఆనెస్ట్గా చెప్పాలంటే మా పవర్ సర్పల అది. ప్రొడ్యూసర్స్ కొంతమంది నేను అప్రోచ్ అయినా కూడా రిజెక్ట్ చేశాను, ఫస్ట్ సినిమాకి నువ్వు అంత బడ్జెట్ అవసరమా అది ఇది అని. సో అప్పుడు అనిపించింది అనమాట, అంటే నేను మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ వెయిట్ చేసి రకరకాల ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగి ఇది చేయాలా, లేకపోతే నేనే రిస్క్ చేసి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా బడ్జెట్ కంట్రోల్ చేసి ప్రాపర్గా ఒక సినిమా చేద్దామా అన్నది ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంకా ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. అదే అండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వరుణ్ గారిని ఇలాంటి క్యారెక్టర్లో కానీ ఇలాంటి సినారీలో కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు, అండ్ ఈ థియేటర్లో చూసి కూడా కొన్ని ఇయర్స్ అయింది, అది ఆ మెయిన్ మేజర్ పాయింట్ అట్రాక్ట్ చేయడానికి. బట్ ఒకసారి థియేటర్కి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మిమ్మల్ని హుక్ చేస్తుంది, అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి బిల్డ్ చేస్తుంది, సెకండ్ హాఫ్ మీకు ఎక్కడ కూడా బ్రీత్ లేకుండా ఎండ్ వరకు సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కెమెరా వర్క్ కానీ ఫినామినల్గా ఉంటుంది, అంటే కలర్ గ్రేడింగ్ కానీ మేము చాలా బడ్జెట్ లేకపోయినా సరే మేము దాని మీద చాలా వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ప్రీ ప్రొడక్షన్లో నెంబర్ ఆఫ్ రకీ చేయడం కానీ
స్టోరీ బోర్డ్ వేయడం, అంటే మనీ ఎలా సేవ్ చేయాలి, ఆ మనీ అంతా కూడా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అవ్వాలి అన్న దాని మీద చాలా హోంవర్క్ చేసింది. అది ప్రాబబ్లీ మీకు థియేటర్ లో చూసినప్పుడు డెఫినెట్లీ కనిపిస్తుంది. అలా వచ్చింది యాక్చువల్లీ అంత గ్యాప్ ఏం తీసుకోలేదు, కాకపోతే ఒక మంచి సినిమా చేసి గ్యాప్ తీసుకున్నా అది ఆ వ్యాక్యూమ్ దీంతో కవర్ అయిపోతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అంటే అప్పట్లో మూవీస్ అంటే మీరు చూసి ఇప్పటికీ మేము ఏమంటా సాంగ్ కొత్త బంగారు ఒక ఆల్బమ్ హ్యాపీడే సాంగ్ ఇప్పటికీ వింటూ ఉంటాం. సో అలాంటి మంచి ఆల్బమ్ అనేది మంచి మూవీస్ అనేది తప్పకుండా. సో నేను అదే అంటున్నా, నిందా ఒక మంచి మూవీ, సో మీలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నిందా ఒక మంచి సినిమా లాగా ఇంకా ఎక్కువ జనానికి తెలిసేలాగా చేయొచ్చు. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో. హాయ్ హాయ్. హాయ్ డైరెక్టర్ గారు. అంటే అంటే లైక్ ఇక్కడ అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఒక ఇంకో చైర్ ఖాళీ, ఒక చైర్ వేసి ఇంకొక పిలిస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటది కదా. ఆ క్వశ్చన్ అంటే నిన్న దాకా పాపం ప్రమోషన్ చేసి చేసి వన్ డే బ్రేక్ కావాలి అన్నారు, కరెక్ట్ గా అది మీ టైం లో వచ్చింది సార్. సరే అది ఆమె అదృష్టం అనుకుంటాం, ఇంకో ఆప్షన్ లేదు మాకు. సో అయితే ఇద్దరికి క్వశ్చన్, నిన్న అనే టైటిల్ ఉంది కదా, అందులో ఒక ఒక దగ్గర అది ఉంది లైక్ న్యాయస్థానం అది ఉంది, జీరో ఉంది, అదే శూన్యం ఉంది కదా తప్పి, అందులో ఒక కష్టం ఉంది, ఆ నింద అనే టైటిల్ కింద ఒక చెరుకు ఉంది. సూపర్. చెరుకు ఉంది, సినిమాలో ఏమన్నా చెరుకు తోటలు ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే చెరుకు తోటలో ఏమన్నా బండర్ కానీ అట్లా ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే ఇక్కడ మామిడి తోపులు అలా ఏం లేవు కదా, చెరుకు తోపులే ఉన్నా అన్న? లేదన్నా నార్మల్ గానే అడిగా. అదే నీకు ట్రైలర్ చూస్తే చెరుకు తోట యాక్చువల్లీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి సంబంధించి, అందుకే పెట్టాను. అంటే చెరుకు తోటలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదో, ఎక్స్పెక్ట్ కానీ అది కాదు. అదే ఏదో ఒకటి అన్న, చెరుకు తోట గురించి మీరేమన్నా చెప్తారా? ఆ చెరుకు తోటలో నేను కాదు, ఎవరున్నారో వాళ్ళకి ఇష్టం అన్న. అంటే మేము అనుకున్నదైతే కాదు, సారా మంచి సింక్ లో ఉన్నారు. సార్ ఇప్పుడు ఉంటారు ఆ మాత్రం సింక్ లో ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ సార్ కనెక్ట్ అవుతారు. సో చెరుకు తోట ఎక్స్పీరియన్స్ గురించి అంటే రొమాంటిక్ అనే కాదు కానీ ఇట్స్ అంటే స్టోరీ ఏముంటా స్టోరీ బేస్ ఆ టైప్ లో ఏం లేదు. అంటే దాంట్లో క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే మొత్తం సినిమా చూస్తే క్రైమ్ అది సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఆ కొన్నా వెళ్ళింది కదా అట్లా ఏమన్నా అని చెప్తారు. అంటే క్రైమ్ కూడా అక్కడే జరుగుతుంది. అయితే సో డైరెక్టర్ మీకు నెక్స్ట్ అడుగుతా, ఇప్పుడు సార్ అని అడుగుతా. ఈ నింద అనే మూవీ ఏదైతే ఉంది కదా స్క్రిప్ట్ బాగుంది, సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఈ స్టోరీ మీరే చెయ్యాలి అనుకోని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదండి, స్టోరీస్ స్టోరీస్ మోస్ట్ స్టోరీస్ లైక్ 99% స్టోరీస్ ఆల్రెడీ ఎక్కడో ఒకటి చెప్పేసి ఉంటాయి, రాసేసి ఉంటాయి, ఉంటాయి స్టోరీస్ అని. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది చెప్పినప్పుడు, ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు అది మనకు అర్థమైతే దట్ ఈస్
విన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే చాలా బ్యూటిఫుల్ గా రాశాడు. అంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి లింక్స్ కానీ లీడ్స్ కానీ చాలా చాలా ఫ్లూయిడ్ గా ఉంటాయి, స్మూత్ గా ఉంటాయి అన్ని ట్రాన్సిషన్. సో ఈ అండ్ అది కాకుండా ఇంకా రాజేష్ గారు ఆబ్వియస్గా, ఎందుకంటే ఎంత స్క్రీన్ ప్లే బాగున్నా ఎంత స్టోరీ బాగున్నా దాన్ని కరెక్ట్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ మిస్ఫైర్ అయిందంటే ఇంకా మీకు తెలిసిందే కొన్ని సినిమాలు ఏమవుతాయో. సో ఆ ఎగ్జిక్యూషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నేను ఒక కథ విన్నప్పుడు ఆ డైరెక్టర్ చేయగలరా లేదా అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను. అండ్ రాజేష్ గారితో కలిసి మా ఫస్ట్ మీటింగ్ అవ్వగానే అండ్ మేము సెట్కి ఫస్ట్ డే అయితే నేను షూటింగ్ చేయగానే ఐ వాజ్ లైక్ ఓకే ఇది సినిమా మంచి సినిమా చేస్తున్నాను ఫిక్స్ అయిపోయింది అంటే మీకు సాటిస్ఫై అయ్యాను 100%. అండ్ తప్పకుండా జనాలందరూ కూడా 21st నుంచి సాటిస్ఫై అవుతారని నేను చాలా బలంగా అయితే నమ్ముతున్నాను. 21st కొడుతున్నాం, 21st 21st కొడుతున్నాం. లెట్స్ హోప్ గాడ్స్ దేవుడు ఆశీస్సులు ఉంటే. చాలా రోజులైంది నేను కూడా ఒక మంచి సినిమా చేసి. సో నేను కూడా ఆ ఏమంటారు ఆ హంగర్ ఆకలి మీద ఉన్నాను నేను కూడా. సో నాకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయితే నేను ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయడానికి ఒక నాకు ఒక ప్యాత్ అని ఒక 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 వే క్రియేట్ చేస్తుంది. సో అదంతా మీ సపోర్ట్తోనే నేను డెఫినెట్గా చేయగలను. సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చి మా నిందా టీంతో స్పెండ్ చేసింది. అంటే ఆకలి మీద ఉన్న తీత అగ్రి తీత అంతేనా? ఒక మంచి సినిమా మీ అందరికీ ఇవ్వాలని ఆకలి మీద ఉన్నాను అంతే. ఓకే రాజేష్ గారికి, రాజేష్ గారు అంటే సార్ చెప్పాడు కదా ఇప్పుడు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది అని చెప్పి రీసెంట్, అంటే ఇది కంపారిజన్ కాదు జస్ట్ చెప్తున్నా, రీసెంట్ గా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయ్యి మంచి ఆడియన్స్ అదే రెస్పాన్స్ ఉన్న మహారాజా సినిమా స్క్రీన్ ప్లే చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి. సో రేపు 21st తర్వాత ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి కూడా ఆ రకంగా మాట్లాడుకుంటారు జనాలు. రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంది, ఏం చెప్పు కత్తులు కాదు కదా, రెండు సినిమాలు మైత్రి వల్ల డిస్ట్రిబ్యూట్ చేశారు. శశి గారు సినిమా చూశారు మా సినిమా, వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో ఈ ఇయర్ వచ్చిన సినిమాలో మీకు తెలుసు. ఆయన ముందే చెప్పారు సినిమా బాగుంటేనే నేను తీసి చేస్తాను లేకపోతే చేయలేని ఓపెన్ గా చెప్పారు. సినిమా చూసి బాగుందమ్మా సినిమా చాలా బాగుంది నేను చేస్తున్నాను అని చెప్పి చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉందండి. సినిమా అయితే డెఫినెట్లీ స్క్రీన్ ప్లేలో హుక్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇది యాజ్ మెనీ పీపుల్ రీచ్ అవుతే మీ ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, కనుక శాంపుల్ సైజ్ అంటాం కదా, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ డే వన్ చూస్తే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. అది దాని గురించి మేము ట్రై చేస్తాం. ఎస్ వర్డ్ ఆఫ్ మౌత్ మా ద్వారా రీచ్ అయితే అన్నారు కదా, సో ఈ రీచ్ గురించి మాట్లాడితే అంటే రీసెంట్ గా ఆయన సంథింగ్ రివ్యూస్ అండ్ ఇంకా చాలా మంది లైక్ ట్రైలర్స్ కి టీజర్స్ కి వాటిని చూసి చర్చ చేస్తున్నారు. దాని మీద కూడా నిన్న విశ్వక్సేన్ గారు రియాక్ట్ అయ్యారు, అంటే లైక్ తన స్టోరీ ద్వారానో ఎట్లనో రియాక్ట్ అయ్యాడు. సో ఈ రివ్యూవర్స్ కి వీళ్ళు అంటే ఆ సోకాల్ రివ్యూవర్స్ కి ఈ సినిమా నుంచి అని కాదు లైక్ మీరేమని చెప్తారు ఆ రివ్యూవర్స్ కి? బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది. అంటే విశ్వక్ గారు ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి అంత సినిమా తీసినప్పుడు అట్లా క్రిటిసైజ్ చేసినప్పుడు అది చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్షన్స్ అనేది హెవీగా ఇంపాక్ట్ చేసినప్పుడు అది చాలా పెయిన్ ఉంటుంది. అంటే తీసిన వాళ్ళకి అంత అన్ని రోజు అన్ని ఇయర్స్ దాని మీద కష్టపడిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది, అది వాళ్ళకే తెలుస్తుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఆడియన్స్ కి రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఇప్పుడు ఉన్న ఆడియన్స్ కి అరే మీరు మంచిగా చెప్పండి రా ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రోడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసి బాగుందా లేదా అనేది జడ్జ్ చేస్తారు. దిస్ ఇస్ ద రియాలిటీ, వి హావ్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ ఇన్. సో ఈ యూనో అది యాక్సెప్ట్ చేయాలి, దానికి ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు నా దృష్టి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే విశ్వక్సేన్ గారికి చేశారు కదా అలా కూడా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో ఆయన చెప్పినట్టే దేర్స్ టూ సైడ్స్ టు ఎవ్రీ స్టోరీ. మనకి స్టోరీ కంప్లీట్ గా తెలియకుండా దీని మీద మనం జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ నేను కూడా అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటీటీస్ ఈ కోవిడ్ తర్వాత ఓటీటీస్ ఇంకా బాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే
పీపుల్ హ్యావ్ ద కంఫర్ట్ ఆఫ్ వాచింగ్ సినిమా ఫ్రమ్ దేర్ హోమ్స్, వాళ్ళ ఇంట్లో కానీ ఫోన్లు కానీ ఎక్కడైనా చూడగలరు సినిమా. సో థియేటర్కి రావడం అనేది ఆల్రెడీ ఇట్స్ అ వెరీ 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 టఫ్ టాస్క్, చాలా పెద్ద టాస్క్ మాకు. సినిమా బాగుందా లేదా అనే తర్వాత సంగతి, మంచి సినిమా తీస్తే డెఫినెట్గా మేము హ్యాపీ ఫీల్ అవుతామంట, బట్ జనాలు థియేటర్కి రావాలంటే అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది థియేటర్లో. సో ఫ్రమ్ ఐ మీన్ ఫ్రమ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఏంటంటే సినిమా రిలీజ్ కాకముందరే ఇంకా ఏమీ దాని గురించి ఇంకా వస్తుంది టైం ఉంది అది చూడకుండానే ఒక కంప్లీట్గా బ్యాష్ చేసి వేయడం అనేది ఐ డోంట్ నో. ఐ మీన్ అది అది ఇచ్చి దానికి యాజ్ ఇట్ ఈస్. ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్. ఒపీనియన్ అనేది ప్రతి వాడికి ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏం చేయలేము, రైట్? ఐ కెనాట్ చేంజ్ యువర్ ఒపీనియన్. నీ ఒపీనియన్ని నేను మార్చలేను, నా ఒపీనియన్ని నువ్వు మార్చలేవు, ఇంకో ఒపీనియన్ ఇంకోళ్ళు మార్చలేదు. సో దట్ ఈస్ స్టఫ్ లైక్ దట్ ఇస్ హ్యాపెన్స్ అది హ్యాపెన్స్ బ్రదర్. ఓకే థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. యా హాయ్నా. హలో. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అడుగుతారు ఎక్కడికి వెళ్ళవరా అని స్టోరీస్ అన్నీ చూసి. సో నేను నిన్న మూవీ భీమర్స్ మీట్ అవుతుంది, సో వెళ్ళడానికి వెళ్ళారని చెప్తా. సో వాళ్ళకి నేను చెప్పేలాగా నిన్న మూవీ ఎందుకు చూడాలరా అంటే నేను వాళ్ళకి ఒక సర్టెన్ పాయింట్ చెప్పేలాగా మీరు ఏమని చెప్తారా? నింద సినిమా ఉందిరా, అసలు మా క్లైమాక్స్ లో ఏం జరిగిందో అసలు నువ్వు గెస్ చేస్తే నీకు నాకు పన్నెండు రా క్లైమాక్స్ కి. నువ్వు ఇంటర్వెల్ చూసిన తర్వాత ఎంత పెట్టేస్తావు, నువ్వు 1000 రూపాయలు 5000 పెట్టేసి తీసుకెళ్లి గెస్ట్ చేయమని చెప్పు ఇంటర్వెల్ లోపల. అది అంటే మనకి లాస్ట్ వచ్చే క్లైమాక్స్ గెస్ చేయలేమంటారు. సో నేను ఒకటే అంటాను, ఆబ్వియస్ గా మీరందరూ యు గైస్ చూసేవాళ్ళు అని ఇప్పుడు మనకున్న ఆడియన్స్ వెదర్ ఇట్స్ థియేటర్కి వచ్చినా కానీ ఓటీటీకి వచ్చినా కానీ యు గైస్ ఆర్ ఆల్ వెరీ నాలెడ్జబుల్ వెరీ మెచ్యూర్, మీకు అన్నీ తెలుసు. అండ్ వి జస్ట్ వాంట్ ఏంటంటే మా సినిమాలో ఒక చిన్న లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది అండ్ అది మీకు డెఫినెట్ గా చెప్పరు అండ్ మీరు అది రివీల్ చేయరు అండ్ స్పాయిల్ చేయరని మేము చాలా బలంగా నమ్ముతున్నాము. ఎందుకంటే ఆ కిక్ అనేది పోతే అది మజా పోతుంది. అండ్ ఫస్ట్ టైం అది చూసినప్పుడు ఆ కిక్ ఉంటుంది కదా, మీకు నచ్చిన తర్వాత మీరు ఇంకోని తీసుకెళ్తారు, వాళ్ళు కూడా అది చూసిన తర్వాత అది ఫీల్ అయితే ఇంకోని తీసుకెళ్తారు. అండ్ ఇట్ విల్ బీ గ్రేట్ ఫర్ అవర్ ఫిల్మ్ అని నేను నమ్ముతాను. సో మీరందరూ సినిమా చూసినప్పుడు కొన్ని లీక్స్ మాత్రం చేయొద్దు మా టీం మొత్తం తరఫు నుంచి. దట్స్ జస్ట్ ఒక హంబల్ రిక్వెస్ట్ అది అంతే. అంటే మేము ఎలా చేస్తామంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అని ఆపేస్తాం అంతే. అలా హ్యాపీ అలా హ్యాపీగా చేయండి కానీ అక్కడ దాకా చెప్పద్దు కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ప్రతి విందర్స్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎగ్జాంపుల్గా మహారాజ్ అన్నమాట. సో ఈ మూవీలో సెన్సిబుల్ కంటెంట్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎలా హ్యాండిల్ చేసామంటే ఇప్పుడు స్క్రీన్ ప్లేని మేము పొల్యూట్ చేయలేము. అంటే ఒరిజినల్గా ఒక మంచి ఐడియా స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఒక కిక్ వస్తుంది కదా, అది సెట్స్ మీదకి వెళ్ళినప్పుడో లేకపోతే కొంచెం హీరోయిజంకి కొన్ని సీన్స్ యాడ్ చేద్దాము లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాము ఇలాంటివి చేసినప్పుడే కొంచెం స్క్రీన్ ప్లే డైల్యూట్ అవుతుంది అని నా సిన్సియర్ ఫీలింగ్. మీరు కూడా రివ్యూలు రాసినప్పుడు ఈ ట్రాక్ అవసరమా లేకపోతే ఇది అవసరం లేదు కదా ఇక్కడ అనవసరంగా ఈ సాంగ్ వద్దు అని చెప్తారు కదా, మీరు రాస్తారు కదా, అలాంటివి ఏమి మీరు చేయలేదు. స్టార్టింగ్లో ఈయనకి ఏం చెప్పానో అదే తీశాను. ఈయన కూడా నన్ను ఒక్క సీన్ కూడా నాకు పెంచు లేదా నాకు తగ్గించు ఇంకా పెట్టు అని ఏమి ఏమో చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇంటర్వ్యూలో ఈయన ఏం చెప్తున్నారంటే నేను కాదు హీరో, స్క్రీన్ ప్లే హీరో, స్క్రిప్ట్ హీరో అని చెప్తున్నాను. సో బట్ ఎవరు అలా చెప్పరు కదండి. సో యూనో అది అదైతే గ్యారంటీగా మీకు అది డెలివర్ చేశామని అయితే మా సైడ్ నుంచి చెప్పగలను, ఒక ఆనెస్ట్ సిన్సియర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇందులో హీరో గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా లేకపోతే లాయరా? మీరేమనుకుంటారు? నేనైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అది ఫిక్స్ అవ్వండి. ఓకే. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఏంటంటే జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పరా నాకు? వాళ్ళు రేపు చేసేవాళ్ళ. సరే నువ్వే అడుగు. అంటే చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా డైరెక్టర్ మీకు ఇచ్చారు, మీరే చెప్పాలా? నేను చెప్పాలా? సో నేను ఒకటే చెప్తానండి, 21st అందరూ వచ్చి మూవీ అయితే చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది, నచ్చాక మీ ఇష్టం చెలరైపోండి. సో తన పేరు అరుణ్ దళవి, ఒక థియేటర్ యాక్టర్.
అంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, థియేటర్ యాక్టింగ్ చేశాడు, క్యాస్టింగ్ చేశాడు, ఏది కనిపిందో అది చేశాడు. కాకపోతే నేను ఇతన్ని ఒక ప్లే చూశాను, అసమర్థుడు అని, రవీంద్ర భారతి. ప్లే అయిపోయిన తర్వాత అందరూ స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. సో అప్పుడు చెప్పాను అనమాట, ఖచ్చితంగా మనం సినిమా చేద్దామని చెప్పి. మనవాడు కూడా నమ్మలేదు, అలా చాలామంది చెప్తారులే ఎవరు తీసుకుంటాడు అని. బట్ యూనో ఐ లివ్డ్ అప్ టు మై వర్డ్. సో అలా ఈ సినిమాలో చాలామంది థియేటర్ యాక్టర్స్ కానీ, లేకపోతే మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ కానీ, మంచి క్యారెక్టర్స్, ఆదర్ బ్యాక్ క్యారెక్టర్స్ అనేది మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు ఆ ఫీల్ వస్తుంది. సో అది కూడా ఇందాక వన్ ఆఫ్ ద పాయింట్, ఈ సినిమా ఎందుకు చూడాలి అని. అన్న ఒక సాంగ్ పాడన్న నీకోసం, నీకు డెడికేటెడ్గా. అడుగు తడిపడుతుంది ఒంటరైన వెంట నడిచే మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్, మీరందరూ వచ్చినందుకు నిజంగా సో హ్యాపీ. అండ్ ప్లీజ్ డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి. అండ్ మీకు సినిమా నచ్చితే ప్లీజ్ ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోతే చెప్పద్దు. సో అదే చెప్తున్నాను, వీఆర్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాం, వీఆర్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. 2 రోజులకి నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నానో, ఏదైతే నేను మిస్ అవుతున్నా అనుకున్నానో, నాకు మా మదర్ ఇవాళ పొద్దున్న మెసేజ్ చేశారు, ఆ యుఎస్లో ఉన్నారు. మా మదర్ మెసేజ్ చేసి నాకు ఆఫ్టర్ ఇన్ని ఏళ్ళు నేను ఒక వార్త విని ఎంత సంతోషపడ్డా అంటే, మా మమ్మీ వాళ్ళు డాలెస్లో ఉన్నారు, మా తమ్ముడు గృహప్రవేశం అక్కడ, మా కజిన్ అయితే అక్కడికి వెళ్ళారు. వెళ్తే డాలెస్లో సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తే డాలెస్లో 7:30 PM షో, 10:30 PM, 10 PM షో, 2 హౌస్ఫుల్స్ ఉన్నాయి. సందేశ్ టికెట్స్ నేను తీసుకుందాం అనుకుంటే ఆ 2 షోస్ టికెట్స్ లేవని మా మమ్మీ నాకు మెసేజ్ చేసి, ఇప్పుడు రాజేష్ గారు చెప్తే డాలస్లో ఇప్పుడు ఇంకో 3వ షో కూడా ఫస్ట్ డే వేస్తున్నారు, అండ్ మా మమ్మీ వాళ్ళు ఆ షోకి బుక్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఇలానే మేము ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక చాలా అంటే ఆంధ్రకోటలో నూకాలమ్మ తల్లి చాలా ఫేమస్, వెరీ ఫేమస్ టెంపుల్ అండ్ మా షర్నీ, మా సినిమాని మేము అక్కడే ఆ కాండ్రకోట విలేజ్లోనే మొదలెట్టి నూకాలమ్మ బ్లెస్సింగ్స్తో ఈ సినిమా మేము ముందుకి తీసుకెళ్తూ వస్తూ ఉన్నాం. అండ్ ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంది, అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి మా సినిమాకి. అండ్ మేము కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాము ఈ సినిమా చేసినందుకు. సో ఐ థింక్ దాట్ మీరందరూ చూసి ఒక మీకు తెలిసిన 5 మందో 10 మందికో చెప్తే ఒక సినిమా ఒక 2-3 డేస్లో నిలబడిపోయి మళ్ళీ నా కెరియర్లో ఒక మంచి సినిమా అండ్ ఒక ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు నేను చేసుకునే అవకాశం క్రియేట్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. సో మీరందరూ ప్లీజ్ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక రిక్వెస్ట్ అన్న, మేమర్స్కి ప్రీమియర్ చేయమని అసే ఛాన్స్ ఉందా? యా వరుణ్ గారు చెప్తాను. ఇంకా మంది అంతే కదా, ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా, ఉన్నాయా క్వశ్చన్స్ అయిపోయినాయా? లేవు కదా నీకు. ఓకే ఓకే, యా ప్లీజ్. హలో, యా క్వశ్చన్ డైరెక్టర్ గారు. సో సార్, లైక్ వీ వర్ గోయింగ్, ఐ యామ్ ఫ్రమ్ ఇన్ఫీ ఫీడ్ అండ్ ఛానల్, అండ్ యూ ఐ వాస్ గోయింగ్ త్రూ యువర్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్, అండ్ అందులో ఒకటి ఉంది క్యామ్ క్రానికల్స్ అని ఒకటి ఉంది, పౌన్ ఫీచర్ ఫస్ట్ పౌన్ ఫుటేజ్. వాట్ డస్ దట్ మీన్? అండ్ దాని అంటే ఇట్ జస్ట్ సౌండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్. పౌన్ ఫుటేజ్ అంటే ఇప్పుడు మీకు హాలీవుడ్ లో సర్చింగ్ అని ఒక మూవీ వచ్చింది. సో అంటే రియల్గా
జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ ని ఒక కెమెరా కట్స్ లేకుండా ఎట్లా తీస్తారో ఆ జోనర్ ని ఫౌండ్ ఫుటేజ్ అంటారు. అది యాక్చువల్లీ దీనికంటే ముందు నేను అటెంప్ట్ చేశాను వెబ్ సిరీస్ చేద్దామని చెప్పి తీసాను, కానీ ఫుటేజ్ నాకే నచ్చలేదు, ఇక మధ్యలో ఆపేసింది. సో అదే అదే లాస్ట్ ఫుటేజ్ అయింది. సో దాని తర్వాత వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ అది. Yeah, because and that was interesting to look at. Yeah. And the other thing is, do you, I mean, it's your first film only, but do you generally have any Bal cinema references in your passing art? Do you take inspiration from that? Yeah, definitely. Because it just sounded like a referencing, but Squid Game, like, is it that people and once they're locked up in one space and then someone shot, everyone's reacting to it. ఆ విజువల్స్ కనిపించాయి. దేర్ వాజ్ అ మాస్ పర్సన్ తను యూస్ మానిటరింగ్ అండ్ ఆల్. సో ఆ రిఫరెన్సింగ్ కనిపించింది ఇందులో. సో అలా స్క్విడ్ గేమ్ అంటే అది ఒక ఈ సినిమాటిక్ లుక్ కోసం అది చేశాం, కానీ స్క్విడ్ గేమ్ రిఫరెన్స్ అయితే ఏం లేదు. నేనే చెప్తాను మీకు రిఫరెన్స్ అంటే లైక్ స్క్రీన్ ప్లే అయిన తర్వాత నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఓకే నాకు ఫేవరెట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిమ్స్ 12 యాంగ్రీ మెన్ అంటే స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు ఎవరైనా సరే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ అన్నమాట. అది ప్లస్ రొషోమాన్ అని చెప్పి అకిరాస్ వచ్చింది అంటే మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేది. సో ఆ రెండు ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఖచ్చితంగా. But you know, sometimes there's that one aspect which you try to carry forward with every film, or that one thing which you sort of put, or maybe in a way, why did you look at this character and how did you double down on this character, right? How did you double down on this director that this is the film or this is the script? So how I doubled down on it, honestly cheppalante, జస్ట్ థింక్ అంటే అది సో బ్లాక్ జాక్ అనుకోవచ్చు 21 ఇది. సో నేను అదే అంటున్నాను కదా, నేను ఆయన కలిసాక ఆయనతో ట్రావెల్ చేశాక ఆయనతో ఉండే ఫోన్స్లోనే మేము ఫస్ట్ టైం నేరేషన్నప్పుడే కలిసాను. నేను స్టోరీ విన్న తర్వాత స్క్రీన్ ప్లే విన్న తర్వాత ఆయన స్టైల్ ఆఫ్ నేరేటింగ్ అండ్ ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సినిమాని తీసే విధానం అండ్ నేను యూజువల్గా ఏమిటి ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమా అండి అండ్ చిన్న బడ్జెట్ సినిమా అండ్ పెద్ద బడ్జెట్ సినిమా ఉండదని నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే నా కెరీర్ మొత్తం చిన్న బడ్జెట్ సినిమానే చేసిన. బట్ ద థింగ్ ఈస్ హై లెవెల్ థాట్ అనేది ఉంటుంది అండ్ క్రియేటివిటీ అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక హ్యూజ్ ప్రాసెస్ అది. దట్ హ్యాస్ నా పర్సనల్ థింగ్లో బడ్జెట్తో డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే స్కేల్ అండ్ రేంజ్ పెరుగుతాయి. బట్ ఆ థాట్ అండ్ ఆ క్రియేటివిటీ అండ్ ఆ ఎగ్జిక్యూషన్ అనే దానికి ఇది చూసిన తర్వాత దిస్ గాయ్ విల్ డూ ఇట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ స్క్రిప్ట్ అండ్ నేను చెప్తున్నాను కదా, నేను స్టోరీ విన్నప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి సార్ మీది వరంగ్ గారు మీరు వినండి అని చెప్తా నాకు అసలు ఏమో నాకు ఆ ఎక్సైట్మెంట్ ఆ ఆకులు తాగట్లేదు ఎవరు అనేది. సో ఆ కిక్ ఆ ఎక్సైట్మెంట్ ఆ థ్రిల్ నాకు ఏదైతే వచ్చిందో నేను కథ విన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను అది కనుక స్క్రీన్ మీద ఆయన చూపిస్తే పక్కా ఇది వర్కౌట్ అయిపోతుంది అనుకున్నా. అండ్ నిజంగా ఆయన పెట్టుకున్న టీమ్ సింగ్ సినిమా వాళ్ళు సౌండ్ డిజైనింగ్ చేశారు. సో దే ఆర్ వెరీ అంటే చాలా సినిమాలు చేశారు రాజేష్ గారు రీసెంట్గా యానిమల్కి రీసెంట్గా వాళ్ళే చేశారు సౌండ్ డిజైనింగ్. సో హీ ఈవెన్ దో ద బడ్జెట్ అండ్ ద మేకింగ్ అండ్ ద వర్కింగ్ డేస్ కొంచెం తక్కువ పెట్టినా ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండ్ స్టఫ్ ఆఫ్టర్ లైక్ సౌండింగ్ కానీ కలరిస్ట్ కానీ మా సినిమాకి కలరిస్ట్ అని అదేనా అదే సార్ ఇంకెవరు దొరకలేరా మీరు ఫస్ట్ టైం కలరింగ్ అండ్ గ్రేడింగ్ ఒక సినిమా పాండిచేరిలో జరిగింది మా సినిమా ఇప్పటిదాకా ఏ సినిమా చేయలే అంటారు సినిమా చరిత్రలోనే. సో ఈయన అక్కడ ఒక క్యాండిడేట్ని పట్టుకుంటే ఆ క్యాండిడేట్కి హీ హాస్ ఫారిన్ ఎక్విప్మెంట్ లైక్ ద కలర్ ప్రొసీజర్ మొత్తం చేయడానికి ఆయన ఎక్విప్మెంట్ అంతా ఫారిన్ నుంచి ఆయన యూకే ఆస్ట్రేలియా అండ్ ఇలాంటి యాడ్స్ చేస్తూ ఉంటాడు కలరింగ్. సో ఆయనకి వెళ్ళి సినిమా చూపించి ఆయనకి నచ్చి ఆయన కూడా అన్నీ జాయిన్ ద ప్రాజెక్ట్ యూ కెన్ కమ్ హియర్ అండ్ డు ఇట్ అట్ మై ప్లేస్ అని చెప్పడం ఇలాంటివన్నీ ఏంటంటే అన్ని సినిమాలకి జరగవు ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అన్ని. సో ఆ పాజిటివిటీనే 21st క్యారీ ఫార్వర్డ్ అయ్యి అది నేను ఇన్నేళ్ళుగా నేను కూడా ఎంతోమంది నా సినిమాలను చూసి నా హ్యాపీనెస్ కొత్త బంగారు లోకం చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు
అండ్ అలా ఎంతో మంది నా నుంచి ఒక మంచి సినిమా కావాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేనైతే అది 21st డెలివర్ చేస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ ఎనర్జీ అది కనిపిస్తుంది. యూ కుడ్ ఆల్సో ఫీల్ వాట్ యూ వుడ్ హావ్ ఫెల్ట్ వెన్ యూ వర్ హియరింగ్ ద స్టోరీ. ఐ సీరియస్లీ చెప్తున్నాను, జెన్యూన్ గా నేను అంటే ఎక్కువ చెప్పి నేను ఎప్పుడు మీరు చూసుంటాను నా చిన్నప్పటి నుంచి, నేను ఎప్పుడు ఇంత మాట్లాడిన ఇంతేం చెప్పను, బట్ నాకు ఆనెస్ట్ గా నా గురించి కన్నా నేను ఫ్రాంక్ గా జెన్యున్ గా చెప్తున్నాను, నా గురించి కన్నా ఇలాంటి సినిమా రాజేష్ గారు లాంటి ఎంతో మంది అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, అస్పైరింగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్యాషన్ పట్టుకుని వస్తారు కదా, అలాంటి ఎంతో మంది వాళ్ళకి ఈ నింద అనే సినిమా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఒక అంటే సినిమా చేయాలంటే ఎంత బడ్జెట్ లో నీడ్ అ గుడ్ సౌండ్ టెక్నికల్ టీమ్ అండ్ ఆ పర్సన్ హు కెన్ గైడ్ ఇట్, డైరెక్టర్ హు కెన్ గైడ్ దట్ ఫర్ యూ అనేది ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అంటే చాలా మంది ఇంకా వచ్చి సినిమా చేయాలి, ఇక్కడ ఇంకా చాలా మంది చేయాలి, మిమ్మల్ని చూసాను నేను, హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను రమేష్ గారు. లవ్ యూ. All the best to you. Thank you. Hello, I'm Anadeep Saiman. Hi. Actually, you saw highest of your highs and lowest of your lows. Literally, after 17 years, I'm going to meet 2007 when I debut. 2007, October 2nd. When I was going to meet 17 years, I was going to meet 17 years. I was going to meet you in the USA business. Still, how did you keep your morale in 17 years? So, one thing in Japan, ద మెయిన్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు 2007 కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్, మై మదర్, మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ పేరెంట్స్, మై అంకల్, అందరు ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే నిజంగా చెప్పినప్పుడే నేను చూసిన అన్నిటికీ నేను నా మైండ్ నేను సేమ్గా ఉండేవాడిని కాదు, నేను అవి ప్రాబ్లమ్ ఎక్కడో నేను ఏదో ఏం చేసేవాడో నాకే తెలియదు, బట్ మా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్న స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు హ్యాపీ డేస్ ముందర నుంచి ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది, అండ్ దే ఆల్ కీప్ మీ వెరీ సేమ్, దే కీప్ మీ వెరీ గ్రౌండెడ్, దే కీప్ మీ వెరీ హంబుల్, యూనో దే డోంట్, నేను సినిమా హిట్ కొట్టినా వాళ్ళు ఒకలా నన్ను చూడరు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను అట్టర్ ఫ్లాప్ కొట్టినా కూడా వాళ్ళు నన్ను ఇంకోలా చూడరు, హిట్ కొట్టేస్తే అప్ప నువ్వు సూపర్, లేకపోతే ఫ్లాప్ అయితే తూ నువ్వు వేస్ట్ అని నా చుట్టుపక్కల ఎవరు అలా లేరు నాకు. So that is the biggest blessing that I feel. Everyone around me, na degira entante brother, na degira na energy ni nen chala positive ga unchukodaniki nen try chestanu. I don't na negative things, negative energy, negative vibes anevi naku asalu nachavu. I like to be, you know, em chesa andulo manchi and positive chudalani nen anukuntanu genuinely. And with this film, I'm sure that it will carry to the people anukuntunnaru. Thank you. థ్యాంక్ యూ. లైక్ ఐ సెడ్, నేను నేను ఏం చేయగలను, సినిమా వరకు చేయగలను, సినిమాలో నటించగలను అంతే. అండ్ ఒక మంచి సినిమా చేస్తే దాని తర్వాత ఇంకో మంచి సినిమా చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్గా నేను తీసుకోవాలి, డెఫినెట్గా, అది మాత్రం నిజం. అండ్ నేను చెప్పాను కదా, దిస్ ఇస్ అ స్టార్ట్ అని, నేను దిస్ ఇస్ స్టార్ట్ టు స్టార్ట్ టు న్యూ బిగినింగ్ లైక్ ఈ సెడ్, నాకు నెక్స్ట్ ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఇంకో ఈ సినిమా రిలీజ్ అయిన 2 weeks దాని గురించి ఇప్పుడు మాట్లాడదు, 2 weeks తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ మనం అందరం కలుద్దాం. బట్ దిస్ మూవీ డెఫినెట్లీ నా కెరియర్లో, నా నేను ఈ 17-year కెరియర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు వరుణ్, ఒక మంచి సినిమా చేశాడు వరుణ్. అబ్బా వరుణ్ని చాలా డిఫరెంట్గా చూసాము, అసలు వరుణ్ ఇలాంటి సినిమా చేస్తాడా అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ నేను ఇంత మునుపు నాకు ఒక చిన్న పెయిన్ ఉండేది ఎప్పుడు, ఏంటి ఎందుకు నేను ఎందుకు మంచి సినిమాని ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు డిలేవర్ చేయకపోతున్నాను, నాకు వచ్చే స్టోరీస్ నేను చేస్తున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు ఏంటో అనేది నాకు బాగా ఉండింది మైండ్లో, అంటే ఎందుకు అని. అందుకే నేను చిన్న గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మైకిల్ అనే సినిమా నాకు డిఫరెంట్ అనిపించింది క్యారెక్టర్గా వచ్చి. నేను ఫేస్ ఆఫ్ ద మూవీ కాదు, అందులో ఒక చిన్న పాత్ర నేను ప్లే చేశాను, అది ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్గా నేను ప్లే చేయడానికి ట్రై చేశాను, సంథింగ్ డిఫరెంట్ ఐడియా. బట్ విత్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ ష్యూర్ దాట్ వన్స్ అగైన్ వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఒక మంచి సినిమా చేశాడని అందరూ అనుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ బ్యాక్ సైడ్ ఒక పోస్టర్ ఉంది, దానిలో చాలా ఫేజెస్ ఉన్నాయి, కొంచెం అందరూ కల్ప్రిట్ ఎవరైనా ఉన్నావా చెప్తారా? కల్ప్రిట్
ఆ పోస్టర్ లో ఉన్నారా? అవును, అదొక రాశాను కదా కల్పిట్. అది ఫేక్ చేయండి కదా అన్న. కల్పిట్ అంటే కల్పిట్ కాదు కదా. ఆమె కల్పిట్ ఒరిజినల్ కల్పిట్ ఉన్నారాల్పిట్. ఊరికే ఈయన ఊరికే పోస్టర్ మీద కల్పిట్ అని విక్టమ్ చేసి అలా చేస్తారా? నిజంగా ఆయన కల్పిటే, ఆయన కల్పిట్ ఆవిడ విక్టమ్. ఆల్రెడీ ఆయన అది మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కూడా. నా విక్టమ్ తీసుకురావద్దుగా, తీసుకురావద్దుగా. విక్టమ్ విక్టమ్ విక్టమైజ్ అయిపోయింది కదా ఇక్కడ. అసలైన కల్పిట్ మీరే అన్న, మాకు అబద్ధం చెప్తున్నారు. నేను అనుకుంటున్నారా, రేపు మీరు సినిమా చూసిన తర్వాత మనం అందరం మళ్ళీ సక్సెస్ మీట్ లో డెఫినెట్ గా మాట్లాడదాం. అండ్ ఇంకొకటి, నాకు మీ అందరికీ ఒక చిన్న నా సైడ్ నుంచి ఐ జెన్యున్లీ ఐ, ఎందుకంటే నాకు ఇప్పుడే జస్ట్ నాకు తక్కువని గుర్తొచ్చింది, రేపు మేము AAA కదండి, AAAలో మేము ఒక షో ఒకటి ప్లాన్ చేస్తున్నాము మొత్తం మా టీం అందరూ. అండ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ అక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయాలని. ఒక మీకు నచ్చితే ఒక రెండు స్టోరీలు ఒక రెండు ట్వీట్లు వేస్తే మేము హ్యాపీ, మా సినిమా కూడా ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఏం వేయకుండా ఉండండి, అది చాలు మనకి. కలుద్దామన్నారు రేపు. డెఫినెట్గా థ్యాంక్ యూ, మీరందరూ తప్పకుండా రావాలి, మా సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ మా సినిమానే కాదు, మంచి సినిమాని, ఒక మంచి ఎఫర్ట్ని, ఒక మంచి అటెంప్ట్ని తెలుగు ప్రేక్షకులు అందరూ డెఫినెట్గా ఎప్పుడూ ఆదరిస్తారని నాకు తెలుసు ఆ విషయము. బట్ నా నుంచి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సినిమా చూడాలంటే నేను ఒకటే చెప్తాను, సినిమా బాగుంటుంది అంతే. నా లాస్ట్ వన్ గాడ్, మన ఇన్ని పొట్ల తెలుగు ప్రజలు హీరో అవడమే గ్రేట్, ఆ మీ ఫేమ్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వరం సందేశ్ అంటే గుర్తు పెట్టుకున్నాం, హ్యాపీ డేస్, కొత్తభంగం గుర్రాడు, మంచి ఫిలిం తెచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు ప్రౌడ్ యువర్ సెల్స్. ఇన్ని కోట్ల మందిలో కూడా మిమ్మల్ని ఇప్పటి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం కాబట్టి మీరు ప్రౌడ్గా హ్యాపీగా తిరగవండి అని చెప్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి నేను అర్థంగా చూసుకుంటే ఎప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. పక్కనోడికి పోవచ్చు, చూసే వాళ్ళకి పోవచ్చు, ఇంకోళ్ళకి పోవచ్చు, కానీ నాకు మాత్రం నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నాకనే కాదు, ఇప్పుడు ఎనీ ఇండివిజువల్ ఇఫ్ యూ వాంట్ బీ స్ట్రాంగ్ ఇన్ లైఫ్ అండ్ యూ వాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్, అండ్ లైఫ్ అనేది ఎవరి కోసం ఆగదు, కాలంతో పాటు మనమే మారుతూ ఉండాలి. కాలం అనేది మారదు, కాలం అనేది మారుతూ ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ ఐ రియలీ బిలీవ్ దట్. అండ్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ మై సెల్ఫ్ నేను చూసుకున్నప్పుడు. అవన్నీ మీ పర్స్పెక్టివ్లో అలా ఉంటుంది, కానీ నా పర్స్పెక్టివ్లో ఎప్పటి నుంచి నా పేరు నాకు తెలుసు అప్పటి నుంచి నేను వరుణ్ సందేశ్. మంచి సినిమాలు ఏమో తీయండి, మాకు ఇంకా మంచి పాపిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంచి మాకు పాపిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. 21st తర్వాత పండగే పండగ అన్నాయే నాగార్జున. ఎన్నైనాయి ఆయన సందేశం అన్నా. అన్నా హాయ్. హాయ్ అన్నా, మా నేమ్ మణికంఠ. క్వశ్చన్ టు సందేశ్ అన్నా, అంటే నేను ఎప్పుడే చూసి బీటెక్ అయ్యాను. నీలాగా చాలా లక్షల మంది కూడా వెళ్ళారు. చెప్తున్నాను, ఎప్పుడే చూసి మీలాగా బీటెక్ ఉండేది. తర్వాత మధుర అంటే అమ్మాయి లవ్ చేశారు, బట్ నా బీటెక్ అయిపోయి 2 ఇయర్స్ అయింది, బట్ స్టిల్ అమ్మాయి నన్నకి యాక్సెప్ట్ అయ్యారు. దానికి అంటే దానికి అసంకుంటే మీరే బ్రో. ఏంటి మీ లవర్ నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే రెస్పాన్సిబిలిటీ నాదా? ఎవరండి నా మీద ఇలాంటి నేను చేస్తున్నారు? ఇదేంటండి అంటే ఒక రిక్వెస్ట్, ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి యాక్సెప్ట్ అయ్యింది అని చెప్పి ఒక మాట చెప్పండి బ్రో. సారీ వద్ద అంటే అమ్మ ఇప్పుడు బుజ్జుగారు ఉగ్ర సినిమాలు చూసిన తర్వాత మన సందీప్ రెడ్డి ఒక అర్జున్ రెడ్డి అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో రాజేష్ జగన్నాథం అంటే నిన్న చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయంట.
అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు వాళ్ళకి తెలియదు కదా, రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తేనే తెలుస్తుంది. ముందే అలా ఓకే ఓకే, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంతసేపు బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా ఒక సందేశం ఎండి, ఇంకో డైలాగ్ ఏదైనా చెప్తా, డాన్స్ చేస్తారు తెలంగాణ స్లాంగ్ లో. డైరెక్టర్ గారికి బాగా ఇష్టం తెలంగాణ ఆపణ తెల్లగున్నామని పోగారు కదా, లేదు చాలా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అందరూ తప్పకుండా రండి సినిమాకి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మీ అందరూ చూసి మీ రెస్పాన్స్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సందేశం ఆల్సో ఒక చిన్న నేమ్ వస్తుంది, స్మాల్ ఎగ్ వస్తుంది, కేక్ కటింగ్ కోసం. ఎవరికి పెట్టే? వావ్ దేవుడు పెట్టే, బాయ్ దేవుడు తప్పలా, నీ పెట్టేనా? ది మ్యాటర్ హార్తే ఎన్ని ఏళ్ళు? ఓ 30 ఏళ్ళు. అంటే నిజాలు చెప్పాలా? నాకన్నా 10 ఏళ్ళు చిన్నాడు నేను. అంటే హ్యాపీగా చెప్పుడు నీకు 7 ఏళ్ళ. దేవ్ పైకి